ఈ వీకెండ్ మన ట్రావెలింగ్ ప్లాన్ ఎక్కడికంటే ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రముఖ ఆలయాలకి. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం. రెండు, కాణిపాక స్వామి ఆలయం. మూడు, శ్రీకాళహస్తి శివాలయం. నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు తిరుపతి 250 కిలోమీటర్లు మాత్రమే, అంటే 5 నుండి 5.5 గంటలు సమయం పడుతుంది. నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కాణిపాకం 69 కిలోమీటర్లు కాబట్టి నాకు 1.5 గంటల సమయం పడుతుంది. సో కాణిపాక స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుండి తిరుపతి వచ్చి మళ్ళీ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకుందామని అనుకున్నాను. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి 37 కిలోమీటర్లు, అంటే జస్ట్ 1 గంట పడుతుంది. సో ఈ జర్నీ ఎలా సాగుతుందో మనమే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు టోటల్ ట్రావెల్ బడ్జెట్, తిరుపతిలో బడ్జెట్, కాణిపాకలో బడ్జెట్ అండ్ శ్రీకాళహస్తిలో బడ్జెట్ అన్నీ ఇండివిజువల్గా చెప్తాను. అలానే కొన్ని ఛాలెంజెస్ కూడా ఈ ట్రావెల్లో నేను ఫేస్ చేశాను, అవి కూడా మీకు చెప్తాను. సో మీరు ఆ ఛాలెంజెస్ అన్నీ ఈజీగా ఎదుర్కోవచ్చు. నేను బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి తిరుపతికి ఫ్రైడే నైట్ 9 PMకి బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. బెంగళూరు నుండి తిరుపతికి చాలా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నేను KSRTC రాజహంస అనే బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. రాజహంస అంటే మన APSRTCలో సూపర్ లగ్జరీ నాన్ ఏసీ టైప్. నైట్ 9:15 PMకి బస్ స్టార్ట్ అయింది. మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ 2:30 కల్లా తిరుపతి రీచ్ అయిపోయాను. బస్సు దిగిన వెంటనే సప్తగిరి ఎక్స్ప్రెసెస్ అని బస్సులు కనబడతాయి, అవి ఎక్కితే తిరుపతి కొండ మీదకి తీసుకువెళ్తాయి. ఈ టికెట్ బస్ స్టాండ్లోనే టికెట్ కౌంటర్లో ఇస్తారు, ఒకళ్ళకి 75 రూపాయలు. కొండ మీదకి 3 తర్వాత మాత్రమే వెహికల్స్ వెళ్ళనిస్తున్నారు, అప్పటి వరకు కింద బస్సెస్ అన్నీ ఆపేశారు. ఇక్కడ చూడండి గరుత్మంతుడి పెద్ద విగ్రహం. ఒక 15 మినిట్స్లో బస్సులన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఒక 1/2 కిలోమీటర్ దాటాక సెక్యూరిటీ చెకప్ ఉంది. బ్యాగ్స్ అన్నీ స్కానింగ్ మిషన్తో చెక్ చేసి, అందరినీ మెటల్ డిటెక్టర్స్తో చెక్ చేసి అప్పుడే ముందుకు పంపించారు. మళ్ళీ ఒక 200 మీటర్స్ దూరంలో బస్సులు ఆగినాయి, సేమ్ బస్ మళ్ళీ ఎక్కాం మేము. ఈ సెక్యూరిటీ చెకప్ దాటి బస్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా కొండ మీదకే, మధ్యలో ఇంకెక్కడా బస్ ఆగదు. కొండ మీద నుంచి కిందకి చూస్తే ఆ చీకట్లో సిటీ చూడండి ఎంత అందంగా ఉందో. ఎర్లీ మార్నింగ్ బస్సులో వెళ్తుంటే చుట్టూ చెట్లు, ఆ చెట్ల నుంచి చల్లగాలి వస్తుంటే క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది. I know you told your friend you're not okay. It's
stay strong and fake a smile until I look away. But I've known you too long. A few moments later. కొండ మీదకు వచ్చేసాం. ఇక్కడి నుండి అన్ని టీటీడీ ఆఫీసెస్, బిల్డింగ్స్ కనబడతాయి. అవి క్వార్టర్స్ అయి ఉండొచ్చు. Goes up in my brain, all of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me, well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe. ఇదే కొండపైన బస్ స్టాండ్. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి క్యూ లైన్స్, హోటల్స్, రూమ్స్ అన్నీ కనబడతాయి. బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ లైన్ చూసారా, 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏంటా అని కనుక్కుంటే ఫ్రీ దర్శనం లైన్ అని చెప్పారు. నేనేమో బుకింగ్ చేసుకోవాలా. ఆ లైన్ చూడగానే చిన్న కంగారు మొదలైంది. స్వామివారికి తలనీలాలు ఇవ్వటానికి వెళ్ళాను. అక్కడ నుండి వీడియో తీయటం కుదరలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. అండ్ లాకర్స్ కోసం 30 నిమిషాలు లైన్లో ఉంటే నాకు లాకర్ దొరికింది. బ్యాగ్, ఫోను, మిగతా ఎక్విప్మెంట్స్ అన్నీ లాకర్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ తలనీలాలు అర్పించుకోవటానికి టికెట్ ఫ్రీ, లాకర్కి కూడా టికెట్ ఫ్రీ. కొండ మీద వాటర్ బాటిల్ 60 రూపాయలు, వాటర్ రీఫిల్ చేసుకోవడానికి 20 రూపాయలు. కొండ మీద ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి మీకు గ్లాస్ బాటిల్స్ మాత్రమే అమ్ముతారు. టిఫిన్ చేస్తే దోశ 50 రూపాయలు. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. నూడిల్స్ ఉన్నాయి, మంచూరియా ఉంది, ఇడ్లీ, వడ, ఇంకా చాలా రకాల బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉన్నాయి. టమాటా బాత్, వెజ్ బిర్యానీ, ఇట్లా చాలా రకాలు పెట్టారు. తలనీలాలు అర్పించి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం అంతా క్యూ లైన్లోకి వెళ్ళేటప్పటికి మార్నింగ్ 5:46 AM అయింది. A few moments later. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీకెండ్ కావటం వల్ల నాకు 12 గంటలు పట్టింది. అదే టికెట్ బుక్ చేసుకుంటే 4 to 5 hours దర్శనం అయిపోయేది. దర్శనం అయిపోయి బయటికి వస్తుంటే గుడిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు కనిపించాయి. చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇదే మన వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడే జ్యోతులు వెలుగుతున్నాయి. అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ప్లేస్లోనే భక్తులందరూ దర్శనం చేసుకొని వచ్చి నిద్రపోతున్నారు. ఇదే మన టీటీడీ భక్తి ఛానల్ ఆఫీస్. ఇదిగోండి, దగ్గరకు వచ్చాను. ఇది స్వామివారి గుడి. చాలా దగ్గరకు వచ్చాను, చూడండి. I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry. ఇది గుడి కోనేరు. చాలా మంది స్నానం కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా,
got into this place. You wanna love me? Well then baby, have a taste. All the highs and the lows, no you'll never. ఇక వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ కొండ కిందకు వెళ్ళి అక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలి, మళ్ళీ శ్రీకాళహస్తి కూడా వెళ్ళాలి. కొండ మీద నుండి టికెట్ తీసుకున్నాను. ఆ బస్ స్టాండ్లో కౌంటర్ ఉంది, కౌంటర్లో మళ్ళీ కొండ మీద నుంచి కిందకు వెళ్ళడానికి 75 రూపాయలు. Try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. చూడండి ఆ పచ్చని కొండలు సూపర్గా ఉన్నాయి కదా. మీరు మీ ఫ్యామిలీతో రావాలనుకుంటే టికెట్ బుక్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని రండి. ఈజీగా రిస్క్ లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. లైన్లో పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు, పెద్దోళ్ళు చిన్నపిల్లలు. మళ్ళీ మన వాళ్ళకి కంగారు ఎక్కువ, ఒకటే తోసుకోవటం, నేను ముందెళ్ళాలి అని. ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోండి, అలానే రూమ్స్ కూడా బుక్ చేసుకొని రండి. ఇంకో విషయం చెప్పాలి, ఫ్రీ టికెట్తో ఒక లడ్డు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ టికెట్ తీసుకొని ప్రసాదం కౌంటర్లోకి వెళ్తే ఆ టికెట్ చూపిస్తే మీకు లడ్డు ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు మీరు ఇంకో 2 లడ్డూలు కొనుక్కోవచ్చు. ఒక్కొక్క లడ్డు 50 రూపీస్ ఉంది, సో 2 ఇస్తారు ఒక మనిషికి. క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అట్లా పెట్టారు రూలు. మార్నింగ్ చూడండి, సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు, సూపర్గా ఉంది. కొండల మధ్యలో నుంచి సూర్యుడు కనబడుతున్నాడు. నైట్ అండ్ మార్నింగ్ 2 ఎక్స్పీరియన్సెస్ కూడా మౌంటైన్లో సూపర్గా ఉన్నాయి. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. కిందకు వచ్చేసాం. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that. సెంటర్ చూడండి, మధ్యలో నందీశ్వరుడు ఉన్నాడు సెంటర్లో. బాగుంది కదా. Known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. ఈ పిల్లర్స్ చూడండి, ఫ్లైఓవర్ పిల్లర్స్. ఈ ప్రతి పిల్లర్ మీద కూడా వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి, చాలా బాగా పెట్టారు. Day, something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం కాణిపాకకు వెళ్ళాలి. కాణిపాకకు వెళ్ళే ముందు తిరుపతి వరకు నాకు ఎంత ఖర్చు అయిందో చూపిస్తాను చూడండి. నాకు బెంగళూరు నుండి తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికైన ఖర్చు జస్ట్ 931 రూపాయలు మాత్రమే. తిరుపతి ట్రిప్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్దాం అనుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి కాణిపాకం వీడియో వేరే వీడియో కింద పార్ట్ 2 కింద పెడతాను చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి.